ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియచేసిరి. మార్గములో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవసేనుడు ఇతడే. గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఏ పేరు తెచ్చుకున్నాడు చెప్పండి? యెహోవా మాట వినకుండా తిరగబడిన విశ్వాసి ఇతడే. యెహోవా మాట వినకుండా తిరుగుబాటు చేసిన విశ్వాసి ఇతడే. ఈ విశ్వాసే కనుక సింహం ఏం చేసింది చెప్పండి? చంపి చక్కగా దేవుని మాటను బట్టి అక్కడ శవం దగ్గర నిలబడి ఉందంట. చక్కగా నిలబడింది. దేవుని మాట మీరు ఎప్పుడైనా తెలుసుకోండి. దేవుని చిత్తమును ఆయనను ఆరాధించే ప్రజల్లారా, మెడవంచని ప్రజలలారా, ఆయనను ఏ రీతిగా మీరు ఎన్నడూ కూడా మోసం చేయలేరు అని చెప్పి అక్కడ ఏమంటున్నారు చెప్పండి? ఇదిగో ఇతడు యెహోవా మీద తిరుగుబాటు చేసిన దైవజనుడు. యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. ఇతడే చూడండి, దేవుని మాట వింటే ఎన్ని దీవెనలు. దేవుని మాటను వినకుండా తన సునీతి మార్గాల్లో నడిచిన వారికి ఎన్ని మరణ వేదనలు. కనుక దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, ఇంతకాలం మీరు వస్తున్నారు ప్రభువా ప్రభువా అని ప్రజలు నన్ను పిలుస్తున్నారే, కానీ వారు నా మాటను వినేవారు కాదు. వారు నా మాటను వినేవారు కాదు. కనుకనే వారి శ్రమలు తీరటలేదు, వారి స్వభావాలు మారటలేదు, వారి హృదయ అంతరంగములో ఏముందో చెప్పండి? భేషము, అసూయ, మరి ఎంతో ఈర్ష్యలున్నాయి. కనుకనే దేవుని కార్యము వారు ఎన్నడూ చూడనే చూడలేరు. చూడండి 2 రాజులు 17 అధ్యాయము అక్కడ 25 వచనాన్ని ఇంకొకటి చూద్దాం. అక్కడ దైవజనులు చూడండి, 2 రాజులు 17 అధ్యాయము చూడండి 25. అయితే వారు కాపురముండ ఆరంభించినప్పుడు యెహోవాయందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన అమ్రోను పట్టణములలో తాము ఉంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆ దేశములో ఉన్న దేవుని మర్యాద తెలియకపోవుట వలన ఆయన సింహములను పంపి ఇశ్రాయేలు దేవుని యొక్క మర్యాదను వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజునకు వారు తెలియజెప్పారు. అష్షూరు రాజు ఏం చేశారు చెప్పండి? అక్కడ ఒకటే వచ్చిన తర్వాత చెప్తా. అష్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి తీసుకొని పోండి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని యొక్క మర్యాదను వారికి నేర్పవలెను. యెరూషలేములో ఎవరుండాలి చెప్పండి? తన ప్రజలు ఉండాలి. ఆ ప్రజలు దేవుని మాట విననందున వారందరూ కూడా చెరపట్టబడి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? అష్షూరు రాజు యొక్క బానిసలుగా మారిపోయారు. అష్షూరు రాజు యొక్క దేశంలో బానిసలైపోయారు. దేవుని మాట విననందున దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఆశీర్వదించిన దేశం, దేవుని యొక్క నివాసము కలిగిన స్థలములో వారిని ఉండకుండా ఏం చేశాడు చెప్పండి? వారిని వెళ్ళగొట్టితే వారు అష్షూరు రాజు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ దేశంలో ఉన్న ప్రజలు బయటికి రావటానికి వెళ్ళలేదు. వేరే ప్రజలు ఆయన అనుమతి తీసుకుని ఆ దేశానికి వచ్చారు. అక్కడ ఉందామని
దేవుని యందు వారికి భయభక్తులు లేవు. అది దేవుడుండే నివాసం. దేవుని నివాసం ఇప్పుడు మనుషులతో కూడా ఉన్నది కనుక, అక్కడ దేవుడు ఉన్నాడు కనుక వారి ప్రవర్తన, వారి ఆలోచన, వారి యొక్క ఆరాధన దేవునికి నచ్చనే నచ్చలేదంట. నచ్చనందున దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన కోపం వచ్చింది. ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ ప్రజలు చేసే ఆ ప్రార్థనలు, వారు దేవుని సన్నిధిలో నడిచే నడకలు, ప్రవర్తన చూసినప్పుడు దేవుని కోపం వచ్చి సింహాలను పంపించాడంట. సింహాలు వెళ్ళిని ఆ జనాలను ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నాయి, భయపడిపోతున్నారు. వాటిని చంపే శక్తి వీరికి లేదు. కనుక ఆషూరు రాజు యొక్క మాట తీసుకుని వచ్చారు. ఈ దేశంలో వచ్చి ఈ దేశంలో ఉందాములే అని అనుకున్నారు. కానీ దేవుని భయము లేదు కనుక ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ సింహాలకు వారిని అప్పగించాడు. దేవునికి స్తోత్రము. అలా సింహాలు వచ్చి వారిని ఏం చేస్తున్నాయి చెప్పండి? వారిని చంపుతూ ఉన్నప్పుడు ఎవరు నిలబడలేకపోతున్నారు. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేమేదో బ్రతుకుతామని ఆ దేశానికి వెళ్ళాం, కానీ ఆ దేశంలో మేము బ్రతికే పరిస్థితి కనపడటం లేదయ్యా. కనుక మమ్మల్ని వచ్చేయమంటారా? మీ మాట తప్పున వెళ్ళాం అన్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో బానిసలుగా వచ్చిన ఇశ్రాయేలీలలో యాజకులు ఉన్నారు. అక్కడ ఏమన్నారు చూడండి, కాగా చూడండి, నాకు ఆ వచ్చిన ఆషూరు రాజు అచ్చట నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాదమ్మా 27 చదవండి. ఆషూరు రాజు అతటి నుండి తేబడిన అచ్చట నుండి బానిసలుగా తేబడిన యాజకులలో ఒకని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి, అతనిని మీరు తీసుకుని వెళ్ళండి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాద ఆ దేశములో దేవుని మర్యాద సప్పున వారికి నేర్పవలెనని ఆ యాజకుణ్ణి పంపించాడు. లేవేని పంపిస్తే వారు నేర్చుకున్నారు కొంతమంది. 32 చూడండి అక్కడ. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులనిగా చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరములయందు బలులు అర్పించారు. వారిలో కొంతమంది మాత్రమే అంగీకరించారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ యాజకుడు ఏమన్నాడు అంటే, ఇదిగోయా ఆ దేశంలో నుండి తీసుకుని వచ్చిన యాజకులలో ఒకరిని పంపిస్తా, ఆయన మీకు ఏమి నేర్పుతాడో ఏమి సెలవిస్తాడో ఆ దేశంలో క్షేమముగా మీరు ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలు తెలియపరుస్తాడు కనుక అలా నడుచుకోండి, మీ ప్రాణాలకు ఎంతో నెమ్మది కలుగుతుంది అని సెలవిచ్చాడు. కెలవిచ్చినప్పుడు దానిలో కొందరు నేర్చుకున్నారు, కొందరు విన్నారు, దేవుని మాటకు లోబడ్డారు, దేవునికి ఉన్నత స్థలములో బలులు అర్పించారు. కానీ కొందరు మాత్రము తిరుగుబాటు చేసేవారిగానే ఉన్నారు. దేవునికి సౌద్రము. హల్లెలూయా. కనుక దేవుడు వారిని కొందరినైనా రక్షించాడు. కనుక కొందరైతే ఇనినట్టుగానే ఉంటున్నారు, కానీ వారు వినరు. కానుక దేవుడు వారిని క్షమించలేదు. దేవుని మాటకు లోబడని వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? సింహాలకు అప్పగిస్తాడు. యాజకుడే అయినా విశ్వాసులైనా, ఈరోజు మరణపాయాలు, దోషాలు, మనకు అనేక రకాల శ్రమలు ఎందుకు వస్తున్నాయండి? దేవుని మాటను మీరు వినటం లేదు. వింటే మీకు శ్రమలు రావు. కనుక విన్నారు కనుక కొంతమంది రక్షించబడ్డారు, వినని వారికి శిక్ష విధించబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు. కనుక నేను చూడండి 2 దిన వృత్తాంతములు
36:16 చూద్దాం. రెండవ దిన వృత్తాంతములు 36:16. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను వారు తృణీకరించుచు ఆయన ప్రవక్తలను వారు హింసించుచు రాగా నివారింప శక్యము కాని యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఆ శ్రమ రాకకు మునుపు వారు హెచ్చరిక చేశారు, ఆషూరు రాజుకు బానిసలుగా మారక మునుపు హెచ్చరిక చేస్తే వారేం చేశారు చెప్పండి? ఆయన ప్రవక్తల మాటను వారు ఎగతాళి చేశారంట. ఎగతాళి చేసేవారు ఉన్నారు దేవుని మాటను. అలాంటి వారిని దేవుడు ఎన్నడూ నిర్దోషులుగా ఎంచడు, దోషులుగానే ఎంచుతాడు. కనుకనే దేవుడు ఏం చేశాడు చెప్పండి? కనుక దేవుడు వారి మీదకి నివారింప శక్తిము కాని దేవుని యొక్క కోపము ఆయన జనుల మీదకి వచ్చిందంట. కనుక ఈరోజు ప్రతి శ్రమ వెనకాల, ప్రతి శోధన వెనకాల నీ భక్తి తాత్పర్యము యొక్క ఆలోచన, నీ విశ్వాసం దాగి ఉంది. ఎప్పుడైతే నీ విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నవారు చుట్టూ ఆయన దూతలున్నారు, ఆయన కావలి ఉన్నది. ఈరోజును ప్రభువా ప్రభువా అని నా ప్రజలు నన్ను పిలుస్తున్నారే కానీ వారి నా మాటను విని నడుచుకునేవారు కాదు. కనుకనే శ్రమలు వారిని ఎమ్మడిస్తున్నాయి. మారు మనసు పొందుటకు నేను వారికి అవకాశం ఇచ్చాను, కానీ వారు మారు మనసు పొందక ఉన్నారు అని దేవుడు ఎంతగానో మరి వారి విషయంలో బాధపడుతున్నాడు. కనుకనే దేవుని శక్తి మనకిప్పుడు తోడుగా ఉన్నది. ఆయన ప్రవక్తలు మనకు బోధిస్తున్నారు, ఇది అనుకూల సమయం, ఇదే మనకు రక్షణ దినము. ఏదో అన్ని సాటలో వాక్యం వింటున్నాం, ఇక్కడ కూడా ఇలా వాక్యం విని వెళ్ళిపోదాం అని అనుకోకండి. ఇది నీతో దేవుడు, ఇది అనుకూల సమయమందు నీతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట కనుక దానిని అంగీకరించి కనుక మీరు ఆనాడు పూర్వం నోవాహు దినములలో చూడండి, పేతురు చూడండి, పేతురులో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. 2 పేతురు 2:19 అనుకుంటే చూడండి, నోవాహు దినములలో ఆయన చూడండి, పూర్వము దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచు ఉండినప్పుడు, పూర్వము దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచు ఉండినప్పుడు, ఇంకా కనిపెట్టుకొని సున్నప్పుడు, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులుగా ఉన్న వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటన చేసెను. ఆ ఓడలో కొందరు కనుక 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు ఈ లోకములో మనుషులను కనిపెడుతూ ఉందంట. ఇంకా కనిపెడుతూనే ఉన్నాడు ఆయన. ఇదిగో రాకడ నా సూచనలన్నీ కూడా, నా కుమారుడ నా కుమార్తె, భూమి మీద కరువులు, కాటకాలు, యుద్ధాలు ప్రారంభమైనవి, భూకంపాలు ప్రారంభమైనవి. కనుక భయంకరమైన పరిస్థితులు, జల ప్రళయం ముంచేస్తుంది. కనుక ఇవన్నీ సూచనలుగా ఉన్నాయి. నా కుమారుడ నా కుమార్తె, బుద్ధి కలిగిన కన్యకగా మీరు ఉండాలి అని. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు చెప్పండి? అన్నిటిలో సిద్ధపడతారు. అలాగూ మీరు సిద్ధపడాలి అని ప్రభుత్వ ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన సువార్త ఇప్పుడు అనుకూల సమయమందు మీకు ఆ సువార్త ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రకటన చేస్తున్నాడు. అలాగనే నోవాహు దినములలో కూడా ఆనాడు హెచ్చరిక చేశాడు. ఆయన దీర్ఘశాంతము వారి ఎడల దీర్ఘశాంతం వహించి వారిని కాపాడాలని 120 సంవత్సరాలు బోధిస్తూనే ఆయన ప్రవక్త ద్వారా తెలియపరుస్తూనే ఉన్నాడు. కానీ వారు ఏం చేశారు చెప్పండి? వినలేదు. కనుక
జల ప్రళయము వచ్చి 8 మంది మాత్రమే విన్నారు. కడమ వాళ్ళందరూ కూడా ఏమయ్యారు చెప్పండి, జల ప్రళయంలో కొట్టుకుని నశించిపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున ఈరోజు మనకి కూడా అదే పరిస్థితులు మన ముందు ఉన్నాయి. మనిషి కుమారుని దినములలో దేవుని వాక్యానికి లోబడిన వారు రక్షించబడతారు. దేవుని చిత్తమును ఎరగకుండా నిరర్ధకముగా ఆ వాక్యాన్ని నిరర్ధకముగా వారు అనుసరించిన వారు ఎన్నడూ తప్పించుకోరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ నోవాహు దినములలో ఏ రీతిగా జల ప్రళయముతో నశింప చేసిందో అదే పరిస్థితులు మన ముందు ఉన్నాయి. ఏ క్షణములో ఏ బాంబు పడుద్దో తెలియదు, అలాగనే ఏ క్షణము ఏమి జరుగుద్దో తెలియదు. కనుక జీవించుతున్నామని పేరు ఉన్నదే కానీ మన ఆస్తులు తీరతాయో లేదో తెలియదు. ఈరోజే మనం జీవించున్నాం కనుక దేవుని యొక్క కృప కనుకని దేవుని చిత్తానికి లోబడదాం. దేవుని సన్నిధిలో మనలను మనం కాపాడుకుని మన కుటుంబాలను కాపాడుకుందాం. మన కుటుంబాలను దేవుడు అంటున్నాడు, 1000 తరాల వరకు నేను నీ కుటుంబాన్ని నిన్నో ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కనుక ఆ దీవెన నీవు పొందుకోవాలని, ఆ దీవెన నుండి నువ్వు దూరం కాకూడదని, దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన ఆజ్ఞలకు లోబడాలని దేవుని పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈ ప్రజలు దేవుని మాటలు వినాలని వస్తున్నారు. యెహోవా మాట్లాడుతున్నాడు, దేవుని మాట బోధిస్తున్నాడు, గొప్ప మాటలు వింటున్నాం మనం అని వస్తున్నారే కానీ దానిని బట్టి వారు నడుచుకుంటలేదు. కనుక నడుచుకొనండి, అది మీకు దీవెనగా మారుతుంది. కనుక మీ దోషాలు మీ పాపాలు క్షమించబడతాయి. నా రహస్య ఆలోచనలు ఎవరికి తెలుసని మీరు అనుకోవద్దు. ఒకరోజు దేవుడు వాటన్నింటినీ వెలుగులో పెట్టి ఆయన నిన్ను గద్దించినప్పుడు నీకు ఏ యొక్క నిన్ను ఆదరించేవాడు ఒక్కడు ఉండడు. కనుక దేవుని సన్నిధిలో మనం అంతా ఆయన చిత్తమునకు లోబడి ఆయన పాద సన్నిధిలో మనం అందరం కూడా మనం బహుగా ఫలించాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమన్నారు చూడండి, 5వ అధ్యాయంలో ఆయన చూడండి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, దేవుడు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనండి. ప్రేమ చూపించండి. ప్రేమ లేని వారు నా వారు కాదు అంటున్నాడు క్రీస్తు కూడా. ఆయన అంటున్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మీరు నడుచుకొనండి. ఆయన మీ కొరకు ఏం చేశాడు చెప్పండి, తన్ను తానే అర్పణముగాను బలిగాను నీవు బ్రతకాలని, నీవు దీవెనగా ఉండాలని, ఆయన నిన్ను పరిమళ సువాసనగా ఉండాలని తన్ను తానే బలిగా అర్పణము చేసుకుని ఉన్నాడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు నందుండి నీవు పరిమళ సువాసనగా ఉన్నావు. మనుషులకు కంపు కొట్టినట్టుగా నీవు ఉంటే ఉండొచ్చు, చెమట కంపు, ఎందుకంటే ఎక్కువ ప్రార్థన చేసే వారికి చెమట ఎక్కువ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో మంచి సువాసన కలిగి ఉంటారు, పరిమళ సువాసన ఉంటుందంట వారి ప్రార్థన శక్తి. కనుక అలాగు నీవు దేవుని సన్నిధిలో పరిమళ సువాసన కలిగిన కుమార్తెగా కుమారుడిగా నిన్ను మారుస్తానికి తన్ను తానే ఆయన నిన్ను నీ కొరకు అర్పణముగా బలిగా చేసుకుని నీకు రక్షణ ఆనందాన్ని కలగ చేశాడు. ఈ సమయము మనకు ఎంతో విలువైనది. కనుక మనము సద్వినియోగం చేసుకుని ప్రభు సన్నిధిలో మనమంతరము ఏక మనసుతో ఏకాత్మతో ఆయనను ఒక్క సమయములో ఆరాధన చేస్తే
ఆనాడు విశ్వసించిన వారందరూ ప్రార్థన చేసినప్పుడు భూమి ఏమైంది చెప్పండి, కంపించిందంట, భూమి కదిలిందంట. అలాంటి యొక్క ఆరాధన శక్తి నీకు నాకు అందరికీ ఇవ్వాలని ప్రభు మనకు ఎంతగానో ఆశపడి నా సన్నిధిలో మీరు పరిపూర్ణులుగా నడుచుకునండి ప్రభు మనలను కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా పేరు మాధురి, మాది రాజగారి గోలగూడెం అండి. పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది. ఎప్పుడు కనపడినా ఆ అక్క అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండి అమ్మ, 7 వారాల్లో చిన్న సార్లు నీకు ఏ సంశయం ఉన్నా తగ్గిద్దని చెప్పింది. అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు, చేసుకుంటేనే తిన్నట్టు. నెల అంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను. అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెబుతుంది ఒక్కసారి అన్న అక్కడికి వెళ్ళొద్దాము, ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము. కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాటలు విని మా జీవితంలో మేమేం కోల్పోయినాము మా గురించే చెప్పినట్టుంది. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం ఈరోజు వాక్యం మన గురించి చెప్పినట్టే ఉంది, ఇంక జీవితంలో మనం ఎప్పుడూ ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు. అంతకుముందు వెళ్ళామో కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చేవాళ్ళం, కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము. మన అబ్బాయికి నిమ్ముందుగా 7 వారాలు వస్తే తగ్గిద్ది అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు ఆ నింబు వల్ల. అక్కడ తగ్గినా చాలు మనకి ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం, పిల్లోడికి శుభ్రంగా నయమైతే చాలనుకున్నాం. ఇక్కడికి వచ్చాము, అమ్మగారు వాళ్ళకి చెప్పాము. అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం హాస్పిటల్లలో వారం ఉండాల్సి వచ్చేది. ఆ నిమ్ము ఉపశం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంత యాతన పడేవాడు. ఈ మందిరానికి వచ్చిన కానీ ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నిమ్మ బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు. ఇప్పటి వరకు నిమ్ము లేదు. తర్వాత నాకు కూడా చెవుకి హోల్ పడింది. ఎంఏకి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు. మా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే 80,000 అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవుడికి ప్రార్థన చేసుకొని అయ్యగారు వాళ్ళకి చెప్తున్నాం. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసి చేసిన వాళ్ళకి ఆ ఉద్యోగం, మా ఆయన అప్పుడు విజయవాడ గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి. అప్పుడు 1.5 సంవత్సరాలు చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్కి పంపిస్తారంట. కానీ మా ఆయన 1 సంవత్సరమే చేస్తున్నాడు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసి 8 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నీకు ఆపరేషన్ చేసినా మేము 60% చెప్పలేమమ్మా, 40% అయింది, ఎందుకంటే నీ చెవు పూర్తి పాడైపోయింది. మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది, నీకు ఆర్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయ్యిద్ది అన్నదే వాళ్ళ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయింది. మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా ప్రభుత్వం వృధా కాలేదమ్మా నీకు, మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగా మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ ఈ భూమి మీద ఇంత సోటు కూడా లేదు అయ్యా, రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దులుకుంటున్నాం, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా. దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతగానో సాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన 1 సంవత్సరం తిరగపోయాక మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో
అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది అని అందరూ అక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా, అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగే వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీకు నువ్వు నీ సిద్ధమైతే ఏమోనయ్యా నేను అడుగుతున్నా, నీ సిద్ధమైతే నాకు కూడా రేషన్ కార్డు వచ్చేది, నాకు ఇల్లు లేకపోయినా పర్లా, స్థలం రాకపోయినా పర్లా, రేషన్ కార్డు అన్నా వచ్చేలాగ చెయ్యయ్యా, నేను ఎన్ని చోట్ల తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనందం, నాతో పాటు పనిచేసి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా. కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి, అమ్మ నీకు నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని ఇక ఊళ్ళోకి వెళ్ళాక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టిన ఇప్పటి వరకు 400,000 అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా ఎలా వచ్చిందో కూడా తెలియదు, కానీ 400,000 దాకా అయినాయి. స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు కట్టుకోగలిగినవంటే గొప్ప కార్యం దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50,000 పెట్టి మేము స్టార్ట్ చేసినాము, 400,000 దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అలా అదే కాకుండా మా ఆయన సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి. ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, వెళ్ళు అని అంటున్నాడు. ఇక్కడికి రాలేకపోతున్నాడు ఆయన, మళ్ళీ రావాలి. నేను నా భర్త పిల్లలం ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గారు.